చిన్నశంకరపేట మండలం మీర్జాపల్లి సెంటర్ లో 4 రోజులుగా కరోనా వాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుంది. అయితే కరోనా వాక్సిన్ ఇచ్చిన వారికి పారాసిటమాల్ టాబ్లెట్లు లేకపోవడంతో స్థానిక సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి టాబ్లెట్లను ఏర్పాట్లు చేశారు. చిన్నశంకరంపేట మండలం మీర్జాపల్లి గ్రామంలో గత 4 రోజులుగా కరోనా వాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. మీర్జాపల్లి సబ్ సెంటర్ పరిధిలోని మీర్జాపల్లి, మీర్జాపల్లి తాండా, కామారం, కామారం తాండాలో వాక్సినేషన్ చేయడం జరిగిందని ఏఎన్ఎం కవిత తెలిపారు. మీర్జాపల్లి సబ్ సెంటర్ పరిధిలోని 4 గ్రామాలలో ఇప్పటివరకు సుమారు 625 మందికి కరోనా వాక్సిన్ వేసినట్లు ఏఎన్ఎం కవిత తెలిపారు. వాక్సినేషన్ సెంటర్ లో వాక్సిన్ తీసుకున్న వారికి పారాసిటమాల్ టాబ్లెట్లు అందుబాటులో లేకపోవడంతో స్థానిక సర్పంచ్ బక్కన్న గారి శ్రీనివాస్ రెడ్డి టాబ్లెట్స్ తెప్పించి వాక్సిన్ తీసుకున్న వారికి ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం కవిత, సర్పంచ్ బక్కన్న గారి శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి భాగ్యలక్ష్మి, వార్డు సభ్యులు నీరోల రాజు, ఆశా వర్కర్లు అలివేని, శోభా, నవనీత, అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు. మిర్జాపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో వ్యాక్సిన్ కరోనా దాని అవసరం కోసం మిర్జాపల్లి గ్రామంలో 3 రోజుల నుంచి వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. దీని కరోనాను తరిమి కొట్టాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి కూడా అందరు 10 సంవత్సరాలు ఎండిన వాళ్ళు ఖచ్చితంగా 60 ఏజ్ నుంచి 18 సంవత్సరాల నుంచి ఎంత ఏజ్ దారు కూడా అందరు కూడా కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని, దాన్ని కూడా మా మిర్జాపల్లి గ్రామంలో అందరినీ కూడా ఇప్పటికి కూడా 600 మందికి కూడా వేయడం జరిగింది. ఇంకో 200 మంది ఉన్నారు, దాన్ని కూడా అందరు ప్రతి ఇంటి వాళ్ళు కూడా వచ్చి ఖచ్చితంగా వేసుకోవాలి. దీని గురించి ఏదో అపోలో వచ్చి ఏమో ఇప్పించుకుంటే జ్వరం వస్తుందో దానికి ఏదాంది భయం లేదు, దాని గురించి ఖచ్చితంగా అందరు కూడా వేసుకోవాల్సి వస్తుంది, వేసుకోవాలి. దీని గురించి కరోనాను తరిమి కొట్టాలంటే ఖచ్చితంగా ప్రతి ఇంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా వేసుకోవాలని మా గ్రామ ప్రజలకు కోరుతున్నాము. దీని గురించి కూడా మా గ్రామ ప్రజలు కానీ గ్రామ పాలకవర్గం కానీ అందరు కూడా చొరవ తీసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి కూడా సరే ఖచ్చితంగా వేసుకోవాలని చెప్పడం కూడా జరుగుతుంది. దీని గురించి లేని వాళ్ళని టపోలు కూడా పెట్టుకోకుండా ఖచ్చితంగా అందరు తీసుకోవాలని కోరుతున్నాను. సుమారుగా 625 మందికి కరోనా టీకా వేయడం జరిగింది. ఈ కరోనా టీకా తీసుకోవడానికి గ్రామస్తులు చాలా సహకరిస్తున్నారు. కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి టీకా మంచి కార్యక్రమము. దానికి గ్రామస్తులు కానీ ఇతర వాళ్ళు కానీ నాకు ప్రోత్సహించి టీకాలు అందరూ తీసుకునేందుకు పాల్గొంటారు. గ్రామంలోనే పెడుతున్నాం కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు కూడా మిగతా వాళ్ళు కూడా వచ్చి ఈ టీకాను తీసుకొని కరోనా నుంచి విముక్తి కావాలని కోరుతున్నాం.